అనంతపురం జిల్లా సింగనమల మండలంలో అదో చిన్న మారుమూలపల్లె. ఆ ఊరి పేరు నాగులగుడ్డం. ఇప్పుడు ఆ గ్రామం భారతమ్మ దయతో వార్తల్లోకి ఎక్కింది. ఆ నిరుపేదరాలు తన ఊరిని ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేసింది. గ్రామ పొలిమేరలో ఓ చిన్న రేకుల షెడ్డు ముందు ఒక డాక్టరేట్ పట్టా సమున్నతంగా ఎగిరింది. మహామహులకే అంతుచిక్కని రసాయన శాస్త్రాన్ని ఔపోసన పట్టింది. ఆమె కొట్టిన కుంభస్థలం మామూలు విషయం కాదు. ఎవరికీ లొంగని కెమిస్ట్రీ, ఎంతకు తేలని మిస్టరీ. ఆశ్చర్యాలు సంతోషాలు ఆమె విజయాన్ని చూసి ముక్కున వేలేసుకున్నాయి. నిత్యం తమతో పాటు కూలి పనులకొచ్చే భారతి డాక్టర్ అయిందని తోటి కూలీలు పట్టరాని సంతోషంతో ఉన్నారు. కోచింగులు, అడిషనల్ క్లాసుల ఊసే లేదు, ఎవరి సహాయమూ లేదు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భారతికి పిహెచ్డి పట్టా ప్రదానం చేసి విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. పారగాన్ చెప్పులు, పాలిస్టర్ చీర కట్టుకొచ్చిన ఆమెను చూసి వేదిక ఆశ్చర్యపోయింది. ఆ సరస్వతి ప్రాంగణం భారతి మట్టి రంగును చూసి మురిసిపోయింది. ఆమె అమాయకత్వానికి ముచ్చటపడింది. ఆమె మేధస్సును చూసి అబ్బురపడింది. పదో తరగతి వరకు సింగనమల ప్రభుత్వ పాఠశాలలో చదివిన భారతి ఇంటర్ పామిడి జూనియర్ కళాశాలలో పూర్తి చేసింది. తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో భారతి మొదటి సంతానం. వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక మేనమామ శివప్రసాద్తో తనకి పెళ్లి చేశారు. భవిష్యత్తు గురించి ఎన్ని కలలున్నా ఆ విషయం భర్తకు చెప్పలేకపోయింది. అతడే భార్య ఆవేదన తపన అర్థం చేసుకున్నాడు. చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. అనంతపురం ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పీజీ పూర్తి చేసింది. అన్ని కష్టాల నడుమ భారతి డిగ్రీ పీజీ మంచి మార్కులతో పూర్తి చేసింది. అది చూసి భర్త, టీచర్లు పిహెచ్డి దిశగా ఆలోచించమన్నారు. ప్రయత్నిస్తే ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీఎస్ సుభా దగ్గర బైనరీ మిక్చర్స్ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. అలా మొక్కవోని సంకల్పంతో పిహెచ్డి చేసి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి భారతమ్మలే దేశానికి కావాల్సింది. ఇలాంటి నిరుపేద సరస్వతి పుత్రికలే చంద్రయాన్ల కోసం కావాలి. చదువు, తెలివి ఎవడి సొత్తు కాదని ఇలాంటి భారతమ్మలే డప్పేసి చెప్పాలి. ఆకలి కడుపులతో అక్షర సేద్యాన్ని చేసిన భారతిని చూసి చేను, చెలక, మట్టి, చెట్టు, ఊరు ప్రజలు గర్వంగా చెప్పుకున్నారు.